ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీ గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు, తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏమేమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినవే, నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా, ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 25,000 కోట్లు తీసుకొస్తందా, మూసీలున్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు. 40,00,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్లం మీరే గెలుస్తారు, హైదర్ సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రా, పోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లార జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ బాగోతం, ఏమని అర్థమైతే లేదా? 15 వాళ్ళతో మంత్రుండి నువ్వేం వెలుగబెట్టినావు తెలంగాణ సమాజం గమనిస్తే లేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ అయినరు, కానీ పాత వాసన మాత్రం మీకు పోతలేదు, ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తు వాసన. నేను ఇలా సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం. మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా, నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా, మాకేం బేసిజా లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి, వారు ఈ దేశానికి ప్రధానమంత్రి, మనం 100,00,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం, 25,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా, రండి సచివాలయానికి, 4 రోజులు కానీ లేవ్వకుండా కూర్చుందాం, చర్చ చేద్దాం. చెరువులు ఆక్రమించుకున్నాడు ఎవడు, చెరువులు ఆక్రమించు